శ్రీ గుప్త యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లలో పొందాలంటే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ బెల్ సింబల్పై క్లిక్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లేటెస్ట్ అప్డేట్. ఏపీ ఎంప్లాయీస్ యొక్క పే డీటెయిల్స్ తెలుసుకున్నందుకు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ లాగిన్ మరియు సిఎఫ్ఎంఎస్ సైట్లో గల బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్లు పనిచేయట్లేదు. కానీ ట్రెజరీ వెబ్సైట్కి లింక్ అయిన ఎంప్లాయీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఏపీ సిఎఫ్ఎస్ఎస్ వారు మెసేజ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ మెసేజ్ మనకి ఈ విధంగా ఉంది: పేమెంట్ అడ్వైస్ ఇనిషియేటెడ్ బై ట్రెజరీ ఆఫీస్ ఫర్ గవర్నమెంట్ బిల్ నంబర్ అని మనకి బిల్ నంబర్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ బిల్ నంబర్ సహాయంతో ఎంప్లాయీ యొక్క పే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ముందుగా cfms.ap.gov.in అని గూగుల్ సర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో సిటిజన్ సర్వీసెస్లో సెకండ్ వన్ ఎక్స్పెండిచర్ లింక్స్పై క్లిక్ చేయాలి. ఈ ఎక్స్పెండిచర్ లింక్స్లో ఫస్ట్ వన్ బిల్ స్టేటస్పై క్లిక్ చేయాలి. బిల్ స్టేటస్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి వచ్చిన మెసేజ్లో ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బిల్ నెంబర్ని రైట్ సైడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇయర్ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ దగ్గర ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని బిల్ మనకి ఓపెన్ అవుతుంది. ఈ బిల్ స్టేటస్లో ఒక మండలంలో గల ఉపాధ్యాయుల లేదా ఉద్యోగుల యొక్క పేమెంట్ వివరాలు ఇందులో ఉంటాయి. స్క్రోల్ చేసే కొలది బెనిఫిషరీ డీటెయిల్స్ ఉంటాయి. బెనిఫిషరీ కోడ్ ఉపాధ్యాయుల లేక ఉద్యోగుల యొక్క బెనిఫిషరీ కోడ్లు మనకి లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎంప్లాయీ యొక్క బెనిఫిషరీ కోడ్, నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, గ్రాస్ అమౌంట్, డిడక్షన్ అమౌంట్, నెట్ అమౌంట్, పేమెంట్ స్టేటస్, అదేవిధంగా పేమెంట్ డేట్ ఇక్కడ మార్చ్ 2nd అని మనకి చూపిస్తుంది. సో ఇక్కడ బెనిఫిషరీ కోడ్ ప్రకారం మన యొక్క పే డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మోర్ పే క్లిక్ చేసి మీరు క్రోమ్ యూజ్ చేస్తే డెస్క్టాప్ వెర్షన్లో పైన రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తాయి. సో అక్కడ ఫైండ్పై క్లిక్ చేసి మీ యొక్క బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మీ యొక్క బెనిఫిషరీ కోడ్పై క్లిక్ చేస్తే సో ఈ విధంగా ఏపీజీఎల్ఐ డిడక్షన్ అమౌంట్, బేసిక్ పే, సిపిఎస్ అయితే సిపిఎస్ యొక్క అమౌంటు, డిడక్షన్ యొక్క అమౌంటు సిపిఎస్ యొక్క డిడక్షన్ అమౌంట్, లేదా జీపీఎఫ్ అయితే జీపీఎఫ్ యొక్క అమౌంటు, డిఏ, ఈహెచ్ఎఫ్, జిఏఎస్, ఈ విధంగా మనకి పే డీటెయిల్స్ మొత్తం కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి మొబైల్కి మెసేజ్ వచ్చిన వారు ఈ విధంగా సిటిజన్ బిల్ సర్వీసెస్లో ఎంప్లాయీ యొక్క పే డీటెయిల్స్ని తెలుసుకోగలరు.